తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ఫుల్గా 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ సీజన్ 2 కోసం గట్టిగానే ఏర్పాట్లు చేస్తున్నారు. సీజన్ 7 ముగిసిన చాలా తక్కువ సమయంలోనే ఓటీటీ సీజన్ 2 కోసం భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం పాపులర్ కంటెస్టెంట్స్ని తీసుకొస్తున్నారట. అలాగే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కొందరిని ఓటీటీ కోసం తీసుకొస్తున్నారంటూ టాక్ నడుస్తుంది. అందులో భాగంగానే కాకినాడ పిల్లను కూడా ఓటీటీ సీజన్ 2 కోసం సెలెక్ట్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. కాకినాడ పిల్ల ఈమె ఓ యూట్యూబరు. ఈమె గురించి నెటిజన్స్కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బామ్మర్ది బామ్మర్ది అంటూ ఫుల్ జోష్గా వీడియోలు చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్కి వెళ్ళే కంటెస్టెంట్స్ని తనదైన స్టైల్లో ఇంటర్వ్యూ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. రీసెంట్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్స్ కూడా కాకినాడ పిల్ల ఇంటర్వ్యూ చేసింది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కాకినాడ పిల్ల కోసం గట్టిగానే రికమెండేషన్స్ కూడా వస్తున్నాయని టాక్ నడుస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో కూడా గట్టిగానే ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీల్స్ ఫోటోలు పోస్ట్ చేసి ఫ్యాన్స్ని అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లోకి వస్తోందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2కి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవేంటంటే ఫిబ్రవరి 2వ వారం లేదా మంత్ ఎండ్ నుంచి ఓటీటీ సీజన్ 2 ప్రారంభమవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కొందరు పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిలో పాటబిడ్డ బోలే షావలి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7లో బోలే షావలి అలరించిన విషయం మనకు తెలిసిందే. అయితే బాగా కనెక్ట్ అవుతున్నాడు అనుకున్న సమయంలో అతను ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేశాడు. అందుకే బోలేకి మరొక అవకాశం ఇవ్వబోతున్నారని తెలియజేస్తున్నారు. అందుకే మరోసారి బోలేకి అవకాశం ఇవ్వబోతున్నారని చెప్తూ ఉన్నారు. అలాగే నైని పవన్కి కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో కనిపించబోతోందని టాక్ నడుస్తోంది. అలాగే సింగర్ పార్వతి కూడా ఓటీటీ సీజన్ 2లో ఉండబోతుందని చెప్పి వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. నటుడు భద్రం డాన్స్ మాస్టర్ యష్ హీరోయిన్ రీచా పనై సోనియా దీప్తిలు కూడా ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో భాగం కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో అయితే గట్టిగానే టాక్ నడుస్తూ ఉంది. మరి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో కాకినాడ పిల్ల పాల్గొనబోతోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలు అంటే కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి.